మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా హైర్స్ ఎక్కువగా ఉండటంతో డీసెంట్ కలెక్షన్లే సాధించినట్లు అనిపించినా కానీ అందులో వర్త్ షేర్ కేవలం 18.68 కోట్ల రేంజ్ లోనే ఉండటంతో రీసెంట్ టైం లో స్టార్ హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఓపెనింగ్స్ ని మల్టీ స్టారర్ సినిమాతో కూడా సొంతం చేసుకుని నిరాశ పరిచింది ఆచార్య సినిమా. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 60% కు పైగా డ్రాప్స్ కనిపించడం విచారకరం. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అద్భుతాలు జరిగితే తప్పితే డీసెంట్ కలెక్షన్లను అందుకునే అవకాశం కూడా లేదనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ఓవరాల్ గా 6 నుండి 7 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 7 కోట్ల నుండి 7.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు ఏ మాత్రం సరిపోవనే చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర. లాంగ్ రన్ లో అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చేతులెత్తేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపెట్టలేకపోతుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల రిపోర్ట్స్ తర్వాత మొదటి రోజు కలెక్షన్ల పరంగా కేవలం 2,50,000 అటు ఇటుగా డాలర్స్ ను మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ కూడా తీవ్రంగానే నిరాశపరుస్తుందని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో వసూలను సాధిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.